Hello. Excuse me. Are you an artist? No. No? I just do a lot of DIY. Oh, okay. Makes sense, makes sense. ఇంతకుముందు అమ్మాయితో మాట్లాడిన కదా, ఆమె ఊక ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది రా ఇంట్లో. ఒకసారి పెయింటింగ్ చేస్తుంది, ఒకసారి ఏదో డ్రాయింగ్ చేస్తుంది, ఒకసారి ఏదో కార్పెంటరీ వర్క్ చేస్తుంది, ఏదేదో అడ్లొల్ల పని, గౌండ్లొల్ల పని, అన్ని పనులు చేస్తుంది అన్నట్టు. అందుకే అడిగిన ఆర్టిస్ట్ అని. ఇవో నిన్న రాత్రి వర్షం పడ్డది, అందుకే మొత్తం తడి తడిగా ఉంది. దేవుడు కదా, ఈరోజు మా కజిన్ మహేష్ అని ఒకడు ఉంటాడు లింగాపూర్. లింగాపూర్ మహేష్కి వాచ్ కొనడానికి చాపల్ స్ట్రీట్కి పోతాను. అక్కడ చాపల్ స్ట్రీటు మీకు తెలుస్తుందో తెలియదో తెలియదు కానీ, చాపల్ స్ట్రీటు ఫుల్ హైఫై స్ట్రీట్. అది మొత్తం బార్లు ఉంటాయి, మంచి మంచి రెస్టారెంట్లు ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఉంటాయి, క్లోతింగ్ స్టోర్స్ ఉంటాయి, డైమండ్ జ్యువెలరీ ఉంటుంది, నైట్ క్లబ్స్ ఉంటాయి, కేఫేలు ఉంటాయి, అన్ని రకాలే ఉంటాయి అందులో. మొత్తం మస్తు పొడుగుంటుంది చాపల్ స్ట్రీటు. ఈరోజు పబ్లిక్ హాలిడే మళ్ళా, మరి వాడు ఓపెన్ చేస్తాడో తెరిచి ఉంటుందో తెలియదు కానీ చూపెడతా, మొత్తానికి అయితే చూపెడతా నేను. పరాన్ నేను ఉండేది సబబ్ పేరు పరాన్ అన్నట్టు, PRAHRAN ప్రహరాన్ అన్నట్టు. అసలుకైతే ఇంగ్లీష్లో అట్లా మాట్లాడాలి, అంటే అట్లా ప్రొనౌన్స్ చేయాలి ప్రహరాన్ అని. కాకపోతే వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం కొంచెం స్టైలిష్గా పరాన్ అంటారు. ముంగట ఆర్ని తర్వాత హెచ్ని సైలెంట్ పెట్టేసి పరాన్ అని అంటారు. అంతే గది ఒకటి మంచిగా ఉంటుంది వీళ్ళు బయటికి చూడడానికి. ఇక్కడ చాలా పాత ఇళ్ళు ఉన్నాయి, చాలా కొత్త ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇవో మళ్ళీ టెస్లా రెడ్డిది. మినీ కూపర్ ఈ అమ్మా, ఇది మొత్తం చెప్తలేనా, ఈ స్ట్రీట్ ఈ సబబ్ మొత్తం ఫుల్ హైఫై ఉంటారు. అందరూ బాగా బలిసిన వాళ్ళు, ఒక్కొక్కడికి తడిసిపోతుంది మొత్తం డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అన్ని ఇట్లాంటి కార్లు ఉంటారు. అక్కడ రేంజ్ రోవర్ ఉంది. యోగిలు రెంటల్ ఏజెన్సీ వాళ్ళు, వీళ్ళకు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ సబబ్లో కానీ లేకపోతే వేరే సబబ్లో కానీ మనకు అపార్ట్మెంట్ చూసి పెడతారు అన్నట్టు. వాళ్ళు అక్కడికి పోయి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత మనకు నచ్చితే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పంపిస్తారు మనకు ఈమెయిల్లో. అందులో మనం డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మనం డబ్బులు కడితే ఒక పలానా రోజులో ఇంటికి మూవ్ అయిపోవచ్చు మనం. ఈరోజు అన్ని క్లోజే ఉన్నాయి.
Porsche Macan S. ఎంత మంచిగా ఉందో కారు, ఫుల్ స్టైలిష్గా ఉంటాయి ఇట్లాంటి కారు. ఇప్పుడు నేను నడిచే స్ట్రీట్ పేరు మాల్విన్ స్ట్రీట్ అన్నట్టు. మన చాపల్ స్ట్రీట్కి ఎంత లేదన్నా ఒక 10 నిమిషాలు నడవాలి, 10-15 నిమిషాలు ఈజీగా నడవాలి. వస్తుంది డోర్ హ్యాండిల్. ఇది జ్యువెలరీ, ఇది క్యాఫే. ఓ ట్రామ్స్ అంటే గవే అట్లనే ఉంటాయి. ఇక ఇక్కడ బెడ్ ఫ్రేమ్లు మ్యాట్రిసెస్ అమ్ముతారు. ఇక్కడ 40 వింగ్స్ అని మంచి మంచిగా ఉంటాయి లోపల, కాకపోతే రేట్లు కూడా బాగా డేంజర్గా ఉంటాయి. అక్కడ చూసిర్రా $4,000 ఈ బెడ్కి, చూసారా ఎంత. మళ్ళీ ఇది పెద్దగా ఉందంటే పెద్ద గుడి లేదు, అది తిప్పి కొడితే 6 అడుగులు కూడా లేదు సరిగ్గా, 5.5. కొన్ని బెడ్లు అయితే 5 ఉంటాయి, 5 అడుగులే ఉంటుంది. అంటే అవి కిడ్స్ బెడ్స్, కిడ్స్ మ్యాట్రిసెస్ బెడ్స్ ఏమో, కానీ మరీ దారుణంరా. ఒక్కసారి బెడ్ కొంటే ఇక జీవితాంతం అది సరిపోవాలి, గట్లు ఉండాలి మరి. మీకు వినాయకుడు చూపెడతావు, అగ్గో వినాయకుడు. ఈ వినాయకుడు స్కల్ప్చర్ని $3,000 అమ్ముతారు, $3,600. అక్కడ కనబడతాందో లేదో కానీ అక్కడ ఉంది. సోఫాలు పోలీస్.
పరాన్ పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇట్లా ఇలాంటి వాళ్ళకు పోలీస్ వ్యాన్లు అట్లాంటివి ఉంటాయి అక్కడ పక్కన. ఉగాది ఇక్కడ ఒకటి ఉందా పోలీసు, అది ఫోర్డ్ ట్రక్, దాని మీద నడతారు, పెట్రోలింగ్ చేస్తారన్నట్టు వీళ్ళు. మన ఇండియాలో ఇట్లా మహేంద్ర స్కార్పియో మళ్ళా ఇన్నోవా కార్లలో ఎట్లా తిప్పుతారో ఇక్కడ ఫోర్డ్ ట్రక్కులు అన్నట్టు. ట్రక్కులు ఉంటాయి, కాకపోతే వెనకాల ఒక దానికి క్యారేజ్కి హౌసింగ్ ఉంటుంది అన్నట్టు. దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఫోర్డ్ ట్రక్లు ఎక్కువ వాడతారు. కొంచెం అఫీషియల్స్ అనుకో బిఎండబ్ల్యూ కార్లలో వస్తారు, అంతే కొంచెం అఫీషియల్స్ అనుకో. కనబడుతుందా అక్కడ బంచ్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి అక్కడ, అవి చాపల్ స్ట్రీట్ అన్నట్టుగా దగ్గరకు వచ్చేసినాం. ఎంతైంది అబ్బు, 14 నిమిషాలు నడిచినాం వారా మనం. DIY, do it yourself.
ఎయ్ బా ఇది చాపల్ స్ట్రీట్, అక్కడ పైన ఉంది చాపల్ స్ట్రీట్ అని. ఇక ఈ స్ట్రీట్లోనే అన్ని బార్లు, షాపులు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్లు, క్లోతింగ్ స్టోర్స్, లిక్కర్ షాపులు అన్నీ గిందులోనే ఉంటాయి. ఇక మొత్తం హైఫై అసలు. ఇది బిల్డింగ్లు కూడా బాగా పెద్ద పెద్ద ఉంటాయి, చాలా ప్రాచీనమైనవి. ఈ బిల్డింగ్ అయితే ఖచ్చితంగా 19th century కట్టిర్రు. ఆ ఆర్కిటెక్చర్ చూడాలి ఎట్లెట్లను, మస్తు ఉంటుంది. పెద్ద పైన పెద్ద డోమ్ ఉంటుంది. ఇగో ఇది కూడా అంతే, గట్ల మస్తు పెద్ద ఉంటుంది. గది సూపర్ మార్కెట్ కోల్స్ అని, అక్కడ అన్నీ దొరుకుతాయి, తినే ప్రతి వస్తువు దొరుకుతుంది అక్కడ. మన స్పైసెస్ దొరికాయి అనుకో, మన పనీర్ కూడా దొరకది. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవి. హలో ఫార్మసీ పక్క నా వెనకాల ఎవరు తాళ్ళరా బాబు. కామన్వెల్త్ బ్యాంక్ అది ఫార్మసీ. అక్కడ కట్ డ్రయర్లు అమ్ముతారు జాకీ లాగా, బాండ్స్ అవుట్లెట్ అని. కాత్మండు అక్కడ స్వెటర్లు అమ్ముతారు. అక్కడ పక్కన టాటూ షాప్ ఉంది. యోగి వీటిని డాలర్ షాప్స్ అంటారు. ఇక్కడ ప్రతి చిన్న వస్తువు దొరుకుతుంది. ఇగో JB5 ఏమైనా ఇక్కడికి రావాలా, ఇక్కడనే మనం వాచ్లు కొనాల్సి వస్తుంది. కొనుక్కోవచ్చు, వేరే కాడ కూడా ఉంటాయి కానీ ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. హాయ్ మ్యామ్, ఇస్ ఇట్ ఓకే ఫై రికార్డ్ ఎనీథింగ్ ఇన్సైడ్ విత్ గోప్రో? You have to check with them. Okay. Yeah, this one? Excuse me. Sorry to disturb you. Is it okay if I record anything with the GoPro in store? No, we can't. No, okay. Okay, that's okay.
ఇతనుడు ప్యాంట్ పడేసిండు. స్మోక్ ఇంకా సరి పెడతలేదా రా excuse me hello hello you drop this ones
ఏంటిరాది అవ్వా. ఒకది పోకీస్, అందులో బెట్టింగ్లు కడతారు. ఆ ట్యాబ్, ఆ కీను, ఆ పోకీస్ అని ఉంది కదా, అందులో బెట్టింగ్లు కడతారు. ప్రతి సాటర్డే సండే ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది, ఫుట్బాల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ అని ఏదో ఒకటి జరుగుతుంది కదా, అందులో బెట్టింగ్లు ఎత్తారు. ఇక్కడ బెట్టింగ్ లీగల్, మన దగ్గర కాదు కానీ. చప్పని పోయిందేమరా, సెంట్రల్ ప్రాన్స్ సెంట్రల్ సకానా జాపనీస్ క్యూజిన్. చూసుకారా కదా అంత పెద్ద ఫోటో. ఇది ఒక పెద్ద ఫుడ్ కోర్ట్, పెద్ద అంటే పెద్దదేం కాదు, ఒక 4-5 ఉంటాయి అంతే. అక్కడ ఒకటి శాండ్విచ్ షాప్స్ అని ఉంది, ఇక్కడ ఒక షుగర్ బౌల్ అని ఒకటి ఉంది. కానీ సీటింగ్లు మాత్రం మస్తున్నాయి కదా. థెరపీ ఇక్కడ అద్దాలు అమ్ముతారు, స్పెక్ సేవర్స్.
Thanks. Thank you.
ఇక ఇది మన సూపర్ మార్కెట్. ఏం కొనాలరా నాకేం అర్థమవుతలేదు. ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో, అవే తింటప్ప, ఇంకా ఇంకేం కొనలేదు. తీయగా ఏదైనా కొనాలనుకుంటానా, కానీ తీయగా ఏం కొనాలి. ఇదంతా స్పైసెస్ సెక్షన్, ఇది చాక్లెట్ సెక్షన్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ ఓకే. బ్లాండీ మరీ పెద్ద ఉందిరా. నారంజ మిల్క్ చాక్లెట్ ఏంది అది, మీరు ఒక్కటి చేస్తున్నా 180 grams
250 grams. మనకి ఇంత పెద్దవి పని చేయవి, చిన్న తీపి తింటే చిన్నగానే తినాలి. బౌంటీ డ్రీమ్ వైట్ చాక్లెట్ గణేష్. ఇంత ఇప్పటిదాకా వర్షం పడ్డది, ఇప్పుడు ఎండ కొడతాను. ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓపెన్ చేసానుగా. ఇందులో ఒక శ్రద్ధగా ఉంటాను, మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను.